శ్రీ గురుభ్యో నమః. శ్రీమఠంలో ప్రతిరోజు సాయంత్రం ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు. ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపుగా వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే మేనేజర్ను పిలిచారు స్వామివారు. ఏనుగుకు పెట్టే అన్నం సరిగ్గా ఉడికించలేదు, పొడిగా తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో ఇలా దానికి ఆహారం పెట్టరాదు, అది మాటలు రాని ఒక జంతువు. దానికి ఇలా సగముడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు, ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యంలాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి, అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి ఏనుగుకు పెట్టండి అని చెప్పారు. మాటలు రాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు. మహాస్వామివారు ఆ అన్న ముద్దలను చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటి వైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు? ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు.